నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని సమ్మెకు దిగారు. అందులో భాగంగా ఐదవ రోజు దీక్ష శిబిరం నుంచి కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ మీదుగా ఎన్టీఆర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. 17,000 మంది ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. 510 జీవో అమలు కాని కేడర్లకు కూడా బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ, గ్రాస్ శాలరీలు నిర్ణయించాలని చెప్పారు. ఇక హెచ్ఆర్ పాలసీని రూపొందించాలని చెప్పారు. మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. మేము గత 20-23 సంవత్సరాల నుంచి కాంట్రాక్టుగా పనిచేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ కాలేదు. మరియు మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా కానీ మాపై ఎలాంటి స్పందన లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అందరూ సమ్మెకు దిగడంతో మేము కూడా ఆదిలాబాద్లో దిగినాం. ఈరోజుకు మాది 5వ రోజు సమ్మె కాబట్టి మేము గవర్నమెంట్కు ఒకటే వినతి పత్రం ఇస్తున్నాం. ఏంటంటే మాకు రెగ్యులర్ చేయాలి, లే మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. గత 2018లో 510 జీవో అమలు చేశారు. అది కొంతమందికే అమలు చేశారు, మిగతా క్యాడర్లకు అమలు చేయలేదు. ఆ 510 జీవో కూడా అమలు చేసి మాకు పే స్కేల్ వర్తింపజేయాలని చెప్పి మేము కోరుచున్నాం.